లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, రైతుల పరిస్థితి చాలా దుర్భరంగా ఏర్పడిందని, చాలా దయనీయంగా మారిందని ఏపీసీసీ సభ్యులు, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మెడబలిమి వెంకటేశ్వరరావు అన్నారు. ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన పంటను కొనేవారు లేరని, ప్రతి రైతు కుటుంబం కొన్ని లక్షల రూపాయలు నష్టపోయారని అన్నారు. ఉపాధి హామీ పథకం 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 1000 రూపాయలు ఇస్తుందని, ఒకవైపు దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. లాక్డౌన్ ముందు దాదాపు 10,000 నుండి 15,000 రూపాయల ధర పలికిందని, ఈరోజు చూస్తే అడిగేవారు లేరు, కొనేవారు లేరని, కాబట్టి అరటిగల్లు నేల రాలిపోతున్నాయి అని అన్నారు. ఉల్లి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇటీవల అకాల వర్షానికి ఈదురు గాలులకు మామిడి, బత్తాయి, నిమ్మ, బొప్పాయి, మిరప తదితర పంటల రైతులు 1000 ఎకరాలలో పంట నష్టం వాటిల్లిందని, తెచ్చిన అప్పులు కట్టలేక అవమానంతో కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తినడానికి తిండి లేదు, పని లేదు. ఈ తరుణంలో మరి ప్రభుత్వం ఆదుకోక మరి ఎవరు ఆదుకుంటారని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, రోజువారీ కూలీలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వారందరికీ వాలంటరీ వ్యవస్థ ద్వారా డోర్ డెలివరీ ప్రతి ఇంటికి చేరాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా డాక్టర్లకు, పారిశుద్ధ కార్మికులకు, ఆశా వర్కర్లకు వీరందరికీ మాస్కులు, శానిటర్లు, తదితర వస్తువులు వాళ్లకు ప్రభుత్వము వాళ్ళు సరఫరా చేయాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు తినడానికి తిండి లేక, పని చేసుకోవడానికి పని లేక నిరుపేదలు, హరిజనులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు అందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు, కడుపు మార్చుకుంటున్నారు. ఇది ప్రభుత్వం మీరు గమనించాలి. ప్రజల కోసం మీరు ప్రభుత్వాలు ఏర్పరిచిన వారు ప్రజల ఇబ్బందులు కనిపెట్టి మీరు వారికి అవసరతను కనీసం తీర్చలేకపోతే ఎందుకు ఈ ప్రభుత్వాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాము. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దృష్టిలో ఉంచుకొని, వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వారికి సకలం మీరు ప్రభుత్వం పెద్ద పెద్ద దిక్కే మీరు వాళ్ళను ముందుకు నడపాలని చెప్పేసి కూడా మేము అడుగుతున్నాం. ఈరోజు రైతులు అకాల వర్షానికి ఈదురు గాలులకు పంట నష్టమైంది. మామిడి, బత్తాయి, నిమ్మ, బొప్పాయి, మిర్చి అనేకమైన పంటలు నేల దొరికిపోయాయి, నేల పాలైపోయాయి. ఈ తరుణంలో లక్షల రూపాయలు వెచ్చించి పెట్టుబడులు పెట్టిన రైతులు ఈరోజు కుదేలయ్యారు.